వానాకాలం వచ్చిందంటే చాలు, వాగులు వంకలల్లో పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వస్తుంటాయి. ఆ నీళ్లతో కలిసి కొత్త చేపలు కూడా వస్తుంటాయి. అట్లనే ఐదేళ్లకోసారి సర్కారు మారిపోయి కొత్త సర్కారు వచ్చినప్పుడు కొత్త ముఖ్యమంత్రి, కొత్త ఎమ్మెల్యేలే కాదు కొత్త ఆఫీసర్లు కూడా వస్తుంటారు. ఇప్పుడు ఏపీలో గిట్లనే అవుతున్నది. ఇన్నొద్దులు సీట్లలో కూర్చొని అధికారం చెలాయించిన పాత ఆఫీసర్లను ఎల్లగొట్టి కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకుంటుర్రు. పాత సర్కారు వాళ్లకు భజన చేసిన ఆఫీసర్లకు చెమటలు పట్టిస్తుర్రు. పెద్దసారు మారినప్పుడు చిన్నసార్లు మారుతుంటారు. అట్లనే ఇప్పుడు ఏపీలో సైకిల్ పార్టీ వాళ్ళు గెలిచటాలకు, బాబు సార్కు మళ్ళోసారి సీఎం అయ్యే ఛాన్స్ వచ్చేటాలకు పాత ఆఫీసర్లంతా ముల్యలు మూటలు సర్దుకొని అవతల పడే ఇగురం చేస్తున్నారట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళ మీద తోక జాడిచ్చిన వాళ్ళంతా ఇప్పుడు గజ గజ వణుకుతున్నారట. ఇదివరకే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు బాబు సార్ను కలిసి దండం పెట్టనికే చూసిండ్రు, కానీ పోలీసు వాళ్ళు చాలా నడుము రీడికెళ్ళి అని ఎల్లగొట్టినట్టు చేసిండ్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, మొన్నటిదాకా రాష్ట్రానికి పెద్ద ఆఫీసర్ లెక్క పనిచేసిన సిఎస్ జవహర్ రెడ్డి సెలవు మీద పోయిండట. ఆయన జాగల కొత్తగా నీరవ్ కుమార్ ప్రసాద్ ను సీట్లు ఊకబెట్టిండ్రు. ఇప్పుడు అయ్యగారులు దీవెనార్తి పెట్టి నెత్తిన అచ్చింతలు చల్లిండ్రు. తత్తిమ ఆఫీసర్లు కూడా సార్కు సలాం చేసిండ్రు. వెనక సీరికి మైకుల ముంగట మాట్లాడుకుంటా సర్కారుతో కలిసిమెలిసి పనిచేస్తాం, సర్కారు పథకాలు పబ్లిక్ కు అందేటట్టు చూస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. ఐ సీక్ ది కోఆపరేషన్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్, స్టాఫ్, ఆల్ ద పీపుల్, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ ఎండీవర్ ఆఫ్ అవర్స్ టు బ్రింగ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ టు ద రోడ్ ఆఫ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ ఆల్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ కోఆపరేషన్. ఇక మొన్నటిదాకా అమరావతికి శంకుస్థాపన చేసిన జాగ ఆగమాగం అయి ఉండే, ఇక ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు గెలవంగానే సిఆర్డిఏ ఆఫీసర్లు నిద్రలకెళ్ళి లేచినట్టే చేస్తున్నారట. ఎమ్మటే సీదులు చెట్లు అన్ని సాపసాపాయి చేసి రోడ్లు అన్ని నీట్గా చేస్తున్నారట. కరెంటు స్తంభాలకు పాడైన లైట్లు రిపేర్లు చేస్తున్నారట. నిన్న మొన్నటిదాకా ఫ్యాన్ పార్టీ వాళ్ళ పాట పాడుకుంటా తిరిగిన ఆఫీసర్లు పోలీసు కూడా ఇప్పుడు బిక్కు బిక్కుమా అంటున్నారట. ట్రాన్స్ఫర్లు కావాలని ఇంత మంది, సెలవులు కావాలని ఇంత మంది ఇప్పటికే అర్జీలు పెట్టుకున్నారట. మరి ఏమైతుందో కానీ లీడర్ల నడుమ ఆఫీసర్లు గట్టిగానే నలిగేటట్టున్నారు అనుకుంటారు ఇప్పుడు అందరూ.